హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాము మార్నింగ్ పేపర్ అనాలసిస్ అలాగే పీఐబీ న్యూస్ అనేరు ఇలా సంబంధించిన న్యూస్లు ఇలా రెండు వీడియోలు పెట్టాను ఎవరైనా చూడకపోతే చూడండి సో ఫుల్ ఆఫ్ ఎవరైతే కరెంట్ అఫైర్స్ని డెప్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళకి అవి చాలా ఉపయోగపడతాయి అలాగే ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉన్నాయి వాటన్నింటి గురించి కూడా డిస్కషన్ చేద్దాము జాగ్రత్తగా వినండి అండ్ ప్రధానంగా మీరు ఇక్కడ ఒకటి గమనించాలి సో మన కరెంట్ అఫైర్స్ లేట్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ రోజు ఉన్న అప్డేట్స్ని వెతకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అందుకే లేట్ అవుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అయితే ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా ఎన్ని లక్షల సైబర్ సెక్యూరిటీ దాడులు జరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది నేను తెలుగులో చదివే గ్యాప్లో ఎవరికైనా ఇంగ్లీష్లో కావాలనుకుంటే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకసారి చదువుకోండి ఆన్స్ వచ్చేసి పదిహేను పాయింట్ ఐదు లక్షల సైబర్ నేరాలు గడిచిన రెండు సంవత్సరాల్లో జరగడం జరిగిందనమాట కేవలం ఒక రెండు వేల ఇరవైలోనే పదకొండు పాయింట్ యాభై ఎనిమిది లక్షల ఎలాంటి సైబర్ అటాక్స్ అయితే జరగడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో చాలా తక్కువ కానీ రెండు వేల ఇరవైలో చాలా అయ్యాయి కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో సో అయితే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వము లోక్సభలో వెల్లడించింది సైబర్ సెక్యూరిటీ ప్రమాదాలపై జాతీయ స్థాయిలో సిఈఆర్టిఇన్ అంటే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ను పరిశోధన చేస్తుందని హోం సహాయ మంత్రి అయిన కిషన్ రెడ్డి గారు రాతపూర్వకంగా సమాధానం చెప్పారు అండ్ రెండు వేల ఇరవై ఐటీ చట్టం సెక్షన్ సెవెంటీ బి నిబంధనల ప్రకారం ఈ సంస్థ వ్యవహరిస్తుందని చెప్పారు ఏ సంస్థ ఇండియన్స్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సో అంటే ఏవైతే సౌబ్యూర్కి సంబంధించిన నేరాలు ఉంటాయో లేదా అటాక్స్ ఉంటాయో వాటి అన్నింటినీ కూడా నివేదిస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంటుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో మూడు పాయింట్ తొంభై ఐదు లక్షల సైబర్ సెక్యూరిటీ ఘటనలు జరిగాయి అయితే అతి ఎక్కువగా రెండు వేల ఇరవైలోనే జరగడం జరిగింది అయితే ఆయా రంగాల్లో మాల్వేర్ ప్రయోగాల గురించి సిచ్యువేషనల్ అవేర్నెస్ సిస్టమ్స్ థ్రెడ్ ఇంటెలిజెన్స్ ఫో సోర్సుల నుంచి సిఈఆర్టీ సమాచారం తీసుకుంటుంది ఏదైనా సైబర్ సెక్యూరిటీ ఘటన సంస్థ దృష్టికి రాగానే సదరు వ్యవస్థను హెచ్చరించి తగిన సలహాలు ఇస్తూ ఉంటుంది తదుపరి చర్యల కోసం ఆయా విభాగాలకు చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్కి సమాచారం ఇస్తుందని ఆయన చెప్పడం జరిగింది సో మీకు ఏం అర్థం కాలేనట్టు ఉంటుంది సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది ఎప్పటికప్పుడు మన దేశంలో జరుగుతున్న సైబర్ అటాక్స్ని గమనిస్తూ సో దేని మీద సైబర్ అటాక్ జరుగుతుంది అనే దాని మీద పరిశీలనలు చేస్తూ వాటికి ఎప్పటికప్పుడు నివేదికలు జారీ చేస్తూ ఉంటుంది తర్వాత సెకండ్ వన్ అండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు నలభై ఎనిమిదవ సీజేగా ఎవరు పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు ఆన్సర్ చూసుకున్నట్టయితే జస్టిస్ ఎన్వి రమణ అండి భారతదేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తి అంటే సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణను నియ నియమితులు కానున్నారని కూడా ఫిక్స్ చేయలేము సో అతని పేరును ప్రతిపాదించారు నలభై ఎనిమిదవ సీజేగా అతని పేరును ప్రస్తుతం ఉన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లెటర్ కూడా రాశారు జస్టిస్ బోబ్డే ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ హోంశాఖకు పంపడం కూడా జరిగింది హోంశాఖ పరిశీలన అనంతరం ఈ ప్రతిపాదన రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్తుంది అక్కడ అతను ఆమోదం తెలిపితే సీజే ఎంపిక ప్రక్రియ కంప్లీట్ అయినట్టు జస్టిస్ బోబ్డే ఏప్రిల్ ఇరవై మూడున పదవి చేయబోతున్నారు సో ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు తర్వాత జస్టిస్ ఎన్వి రమణ సీజీఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఇరవై ఆరు వరకు కూడా అతను సో చీఫ్ జస్టిస్గా సుప్రీంకోర్టుకి పనిచేస్తారు సుప్రీంకోర్టులో జస్టిస్ బోబ్డే తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అండ్ పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్ట్ ఇరవై ఏడున ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో న్యాయవాదిగా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు రెండు వేల సంవత్సరం జూన్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా వ్యవహరించారు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారని మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఉంది ఓకేనా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి తర్వాత థర్డ్ వన్ సో అతని ఇంకా పదవులోకి రావాలంటే శాఖ అప్రూవల్ రావాలి ఆ అప్రూవల్ తర్వాత వాళ్ళు సో రాష్ట్రపతి రాష్ట్రపతి గారికి పంపించాలి అతను అప్రూవల్ వచ్చిన తర్వాత అది అఫీషియల్ స్టేట్మెంట్గా ఉంటుంది సో కాకపోతే ఫైనల్ ఇప్పటి వరకు కూడా ఎవరి పేరునైతే ప్రస్తుతం ఉన్న సీజేలు ప్రతిపాదిస్తున్నారో వాళ్ళనే మెయిన్గా ప్రధాన న్యాయమూర్తులుగా నియమిస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంటేజ్ అతనే సో సుప్రీంకోర్టుకి తదుపరి కాబోయే న్యాయమూర్తిగా ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారనమాట తరువాత థర్డ్ వన్ భారతదేశాన్ని లీనియర్ ఎకానమీ నుండి సర్క్యులర్ ఎకానమీగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని కమిటీలను ఏర్పాటు చేసింది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి పదకొండు అండి ఒక సరళ ఆర్థిక వ్యవస్థ నుండి వృత్తాకార ఆర్థిక వ్యవస్థ వ్యవస్థకు భారతదేశ పరివర్తనం వేగవంతం చేయడానికి గవర్నమెంటు పదకొండు కేంద్రీకృత ప్రాంతాలకు పదకొండు కమిటీలను ఏర్పాటు చేసిందని నీతి ఆయోగ్ తెలపడం జరిగింది ఓకే ఇది మానవ వనరుల సామర్థ్యాన్ని పెంచడము అలాగే పరిమిత వనరుల వినియోగాన్ని తగ్గించడము కొత్త వ్యాపార నమూనాలని వ్యవస్థాపక వెంచర్ని ఆవిర్భావానికి ప్రేరణ స్వావలంబన వైపు ఇది ప్రోత్సహిస్తుంది తర్వాత నాలుగో నాలుగోదండి ప్రపంచ క్షయ దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు ఆన్సర్ వచ్చేసి మార్చి ఇరవై నాలుగో తారీఖున సో ప్రపంచ క్షయ అది ఏంటి టీబీ అనమాట దినోత్సవాన్ని మార్చి ఇరవై నాలుగు నుండి పాటిస్తారు ఆవిష్కరణను గుర్తించ గుర్తించండి ఘోరమైన వ్యాధిని వెనుక కారణం ఏంటంటే క్షయవాది మరియు దాని యొక్క వినాశకరమైన ఆరోగ్యము సామాజిక అలాగే ఆర్థిక పరిణామాల గురించి అవగాహన కల్పించడానికి చెప్తాను ఈ యొక్క టీబీ గురించి ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ కల్పించడం దీని ద్వారా సామాజిక ఆర్థిక పరిణామాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈరోజు యొక్క లక్ష్యం అనమాట పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ రోజున అంటే మార్చి ఇరవై నాలుగున డాక్టర్ రాబర్ట్ కోచ్ క్షయవాదికి కారణమయ్యే బ్యాక్టీరియాను కనుగొన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో సభ్య దేశాలు కలిసి ప్రపంచ అంటువ్యాధిని అంతం చేయడానికి కట్టుబాట్లు చేసే ఆ రోజు నుండి జర సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు అయితే రెండు వేల ఇరవై ఒకటి థీమ్ ఏంటి అంటే ది క్లాక్ ఈజ్ టికింగ్ అనే ఒక థీమ్తో ఈ యొక్క రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన క్షయవాది దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు నెక్స్ట్ ఫిఫ్త్ వన్ భారత రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఇచ్చిన అధికారాల ద్వారా శ్రీ రాజేంద్ర బాదామికర్ మరియు సుశ్రీ బాజీ జైబున్నీషా యుద్దీన్లకు కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమించారు వీళ్ళిద్దరు పేర్లు గమనించండి గుర్తుపెట్టుకోండి వీళ్ళిద్దరూ ప్రజెంట్ అడిషనల్గా కర్ణాటక హైకోర్టుకి న్యాయమూర్తులుగా నియమితులయ్యారు అయితే రాష్ట్రపతి గారు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ను ఉపయోగిస్తూ వీళ్ళకి ఈ యొక్క పదోన్నతులు ఇచ్చారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ టూ ట్వంటీ ఫోర్లో ఉన్న క్లాస్ వన్తో ఇవ్వబడిన అధికారాన్ని రాష్ట్రపతి భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు శ్రీ రాజేంద్ర బాదామికర్ అలాగే సుశ్రీ బాజీ జై బున్నీషా ముహియుద్దీన్లకు కర్ణాటక హైకోర్టు యొక్క అదనపు న్యాయమూర్తులుగా నియమించారు వారు తమ కార్యాలయాలకు బాధ్యతలను స్వీకరించిన తేదీ నుండి త్రీ టూ ఇయర్స్ పాటు ఆ కాల వ్యవధి ఉంటుంది వాళ్ళకి రాజేంద్ర బాదామికర్ వచ్చేసి బిఎస్సిఎల్ఎల్బి అంటే స్పెషల్ లో అతను లా చేశారు అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై మూడున జ్యుడిషియల్ కెరీ సర్వీస్ని స్టార్ట్ చేశారు సుశ్రీ కాజీ జైబునీషా మొహయుద్దీన్ బిఎస్సిఎల్ఎల్ఎం అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై మూడున మున్సిఫ్గా జ్యుడిషియల్ సర్వీస్లో చేరారు అయితే భారత రాజ్యంలో ఆర్టికల్ రెండు వందల ఇరవై నాలుగులోని క్లాస్ వన్ ద్వారా ఇవ్వబడిన అధికారాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఉపయోగించుకొని శ్రీ జస్టిస్ ఆలీ జమీన్ విపిన్ చంద్ర దీక్షిత్ శేఖర్ కుమార్ యాదవ్ రవీనాథ్ తిల్హారి దీపక్ వర్మ గౌతమ్ చౌదరి షమీబ్ అహ్మద్ దినేష్ పాదక్ మనీషా కుమార్ సుమిత్ గోపాల్ వీళ్ళని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులుగా అదనపు న్యాయమూర్తులుగా వీళ్ళకి సో పదవన్ను తీస్తూ నిన్న రాత్రి రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇరవై మూడున సో నోటిఫికేషన్ జా గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి కర్ణాటకకి అలాగే సో మనం ఇప్పుడు చెప్పుకున్న అలహాబాద్ హైకోర్టులకి న్యాయమూర్తులుగా అడిషనల్ న్యాయమూర్తులుగా నియమించడం జరిగింది తర్వాత సిక్స్త్ కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి సంకల్ప అనే ప్రచారాన్ని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ అండి సో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు సంకల్ప అనే ఒక ప్రచారాన్ని కోవిడ్ నైన్టీన్పై అవగాహన పెంచడం కోసం అంటే మాస్కులు ధరించండి శానిటైజర్ వాడండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని ప్రజలలో ప్రచారాన్ని తీసుకెళ్లడం కోసం సంకల్ప అనే ప్రచారాన్ని స్టార్ట్ చేశారు అయితే ఈ ప్రచారంలో మెయిన్ నినాదం ఏంటి అంటే మేరీ సురక్ష మేరీ మాస్క్ అనే ఒక నినాదము అలాగే ఈ హోలీకి మేరీ హోలీ మేరీ గర్ అనే నినాదానికి కట్టుబడి ఉండండి అని ప్రజలకు తెలిపారు అంటే మన హోలీ మనం ఇంటికి పరిమితం అవ్వాలనే థీమ్తో సో అలాగే మేరీ సురక్ష మేరీ మాస్క్ అంటే నా సురక్షకి నా మాస్క్ అనేది అనే తిన నినాదంతో ఈ థీమ్లతో ఈ యొక్క అనే ప్రచారం చేపట్టడం జరిగింది నెక్స్ట్ సెవెంత్ వన్ నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ బిల్లు రెండు వేల ఇరవై ఒకటిను పార్లమెంట్ ఆమోదించింది ఇది ఏ మంత్రిత్వ శాఖలోకి వస్తుంది ఓకే ఆన్సర్ వచ్చేసి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలోకి అండి పార్లమెంటు నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ బిల్ రెండు వేల ఇరవై ఒకటి ఆమోదించింది అనుబంధ మరియు ఆరోగ్య నిపుణుల విద్య మరియు అభ్యాసాన్ని క్రమబద్ధీకరించడానికి అలాగే ప్రామాణీకరించడానికి మిత్ర రాజ్యాలు అలాగే ఆరోగ్య సంరక్షణ వృత్తుల కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు చేయడం ఈ బిల్లు యొక్క ఉద్దేశము ఈ చట్టం ప్రకారం స్టేట్ రిజిస్టర్ లేదా నేషనల్ రిజిస్టర్లో అర్హత కలిగిన మిత్రులు హెల్త్ కేర్ ప్రాక్టీషనర్గా చేరిన వారికి మాత్రమే అనుబంధ లేదా ఆరోగ్య సంరక్షణ సాధకులకు ప్రాక్టీస్ చేయడానికి అనుమతిస్తారు ఈరోజు లోక్సభలో జరిగిన చర్చకు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ ఈ చట్టం మిత్ర రాజ్యాలు అలాగే ఆరోగ్య నిపుణులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని అలాగే వారు విలువైన పనులకు గౌరవాన్ని అందిస్తుందని ఈ బిల్లు చెప్పడం జరిగిందండి ఓకేనా నెక్స్ట్ ఎయిత్ వన్ అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ నూతన సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సో ఆన్సర్ చూసుకున్నట్టయితే ఇస్తావాన్ కోవాక్స్ ప్రపంచ బాక్సింగ్ బాడీ తన కొత్త సెక్రటరీ జనరల్గా ఎన్నుకున్నట్లు ప్రకటించింది ఒక అతన్ని గత డిసెంబర్లో రష్యన్ ఉమూర్ కెమ్లో అధ్యక్షుడిగా ఉన్నారనమాట అప్పటి నుండి ఆ పోస్ట్ అక్కడ ఖాళీగా ఉంది దాన్ని భర్తీ చేయడానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏఐబిఏ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని సో ఆ మీటింగ్ తర్వాత సో కోవాక్స్ ను కోవాక్సిన్ను వాళ్ళ యొక్క ఫెడరేషన్కి వాళ్ళకి ఏఐబిఏకి ఆ ఏదైతే ఈ ఫెడరేషన్ ఉందో ఈ ప్రపంచ బాక్సింగ్ బాడీ ఏదైతే ఉందో దానికి సో అతన్ని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది సో అయితే ఇతను తొంభైవ దశకంలో రెండుసార్లు ఏఐబీఎస్ ప్రపంచ ఛాంపియన్ అలాగే ఇస్తాన్ కోవర్క్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో అట్లాంటా క్రీడల్లో ఒలింపిక్ బ్యాడ్మింట బ్యాట్వెయిట్ ఛాంపియన్గా నిలిచాడు అండ్ యాభై ఏళ్ళ అంగేరియన్ ఏఐబీలో సంస్కరణ మరియు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తారు అతను తర్వాత తొమ్మిది ప్రజలను పర్యాటక ప్రదేశాలను సందర్శించమని ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వము దేకో ఆప్నా ప్రదేశ్ ప్రచారాన్ని ప్రారంభించింది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అండి సో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలను పర్యాటక ప్రదేశాలను సందర్శించమని చెప్పడానికి దేకో ఆప్నా ప్రదేశాలనే ప్రదేశ్ అనే ప్రచారాన్ని స్టార్ట్ చేసింది సో కరోనా కారణంగా అక్కడ అక్కడనే కాదు చాలా దగ్గర దెబ్బతింది పర్యాటక రంగము సో దాన్ని పునర్గతి పునర్గఠటించడానికి అక్కడ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం సో ఆర్థికంగా పొటెన్షియల్ చేసుకోవడం కోసం అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి దేకో ఆప్నా ప్రదేశాలని ప్రచారాన్ని స్టార్ట్ చేసింది ఈ ప్రచారాన్ని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా కందు అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువ మంది ప్రజలు నివసించి అలాగే పని మరియు పనిచేసే ప్రదేశాలను మినహాయించి రాష్ట్రంలో ప్రదేశాలను సందర్శించాలని పేర్కొనడం జరిగింది నెక్స్ట్ పదండి మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన ఏ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ను ప్రారంభించబడింది ఆన్సర్ వచ్చేసి ఐసీజిఎస్ వజ్ర ఐసీజిఎస్ వజ్ర చాలా ఇంపార్టెంట్ సో ఆన్సర్ చూ చూడండి ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి ఐసీజీ షిప్ వజ్రాను ఈరోజు రెండు వేల ఇరవై ఒకటి చెన్నైలో రక్షణ సిబ్బంది చీఫ్ జనరల్ బిపిన్ రావత్ గారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ డీజీ కె నటరాజన్ ఐజీఎస్ పరమేశ్ అండ్ సిఎఎంసిజీ ఈస్ట్ కూడా పాల్గొన్నారు చెన్నైలోని లార్సెన్ మరియు టౌబ్రో షిప్ బిల్డింగ్ లిమిటెడ్ స్వదేశీ రూపకల్పన చేసి నిర్మించిన ఈ నౌకను ఏడో అఫ్సోర్ పెట్రోల్ నాలల సిరీస్లో ఇది ఒకటి ఆరోది అనమాట ఇది ఇది దాని యొక్క హైటెక్ లక్షణాలు అలాగే అత్యంత అధునాతన నావిగేషను కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా తీర భద్రతను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది ఈ ఐసిజీసీ ఏదైతే ఉందో ఈ యొక్క వజ్ర అనేది ఐసిజీసీ అనమాట షిప్ సో పదకొండు జంతువుల కోసం దేశంలో మొట్టమొదటి అంబులెన్స్ నెట్వర్క్ను ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి జంతువుల కోసం ప్రత్యేకంగా మన ఇండియాలో మొట్టమొదటి ప్రభుత్వం ద్వారా నడిపే అంబులెన్స్ నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో పశు సంవర్ధక మరియు పశు వైద్య రంగాన్ని మరింత పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు అంబులెన్స్ నెట్వర్క్ దాని ప్రధాన కార్యకలాపాలు ఒకటిగా ఉంటుంది బాధిత జంతువులకు సరైన జంతువు ఆరోగ్య సంరక్షణ అందించడమే దీని యొక్క ప్రధాన ప్రధాన యొక్క లక్ష్యము అండ్ పశు ఘనాభివృద్ధి శాఖ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క మొబైల్ అంబులెన్స్ వెటర్నరీ క్లినిక్ని ఏర్పాటు చేస్తారనమాట మొత్తం నూట డెబ్బై ఐదు మొబైల్ అంబులెన్సులు వెటర్నరీ క్లినిక్లను నూట ఎనిమిది సేవల తరహాలో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క అంబులెన్స్ని ఏర్పాటు చేస్తారు ఓకేనా అయితే నెక్స్ట్ పన్నెండు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సర్జన్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ చూసుకున్నట్టయితే మూర్తి అండి యాక్చువల్గా ఇది ఒక మనం టూ మంత్స్ బ్యాకే చెప్పుకున్నాం కాకపోతే ప్రతిపాదించారని మాత్రమే తెలుసుకున్నాం కానీ ఇప్పుడు అతనికి ఆ పదవిని ఇచ్చారు ఎలా కూడా మనం చూద్దాం మృదు భాషగా పేరున్న ఫిజీషియన్ డాక్టర్ వివేక్మూర్తిని సర్జన్ జనరల్గా నియమిస్తూ యుఎస్ సెనేట్ ఉత్తర్వులు జారీ చేసింది ఇకపై ఆయన అధ్యక్షుడు జో బైడెన్కు సర్జన్ జనరల్గా వ్యవహరిస్తారు అయితే ఇదే సమయంలో కరోనా మహమ్మారి నియంత్రణపై ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఉన్నతాధికారులు కూడా వెల్లడించారు వివేక్మూర్తి నియమకంపై పలువురు సెనేటర్లు వ్యతిరేక కనబరిచిన చివరకు యాభై ఏడు నలభై మూడు ఓట్ల తేడాతో ఆయన నియమకం ఫిక్స్ అయింది గతంలో వివేక్మూర్తి బరాక్ ఒబామా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన సమయంలో కూడా కీలక పదవులు చేశారు తర్వాత పదమూడు ఏ రాష్ట్రము లేదా యూటీలో మొట్టమొదటి పశుధన్ మేళను ప్రారంభించారు ఆన్సర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అండి జమ్మూ అండ్ కాశ్మీర్లో జంతుకు అలాగే గొర్రెల పెంపక శాఖ ప్రిన్సిపల్ సో అంటే యానిమల్ అలాగే గోట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పెంపక శాఖ ఉంటుందన్నమాట దాని యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ కుమార్ చౌదరి ఈరోజు కతువాలో పశుధన్ మేళను ప్రారంభించారు మేళ సందర్భంగా పొరుగు రాష్ట్రమైన పంజాబ్ నుండి కాశ్మీర్ నుండి వరకు వచ్చిన జాతులలో సహా పలు రకాల పశువులు అలాగే గేదలను ప్రదర్శించారు ఇందులో రైతులను ఉద్దేశించి ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ పశుధన్ మేళ కేంద్ర భూభాగంలో నిర్వహించిన మొట్టమొదటి మేళ అని చెప్తూ తాజాగా పశువుల పెంపకం గురించి రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారనమాట అంటే సో జమ్మూ అండ్ కాశ్మీర్లో పశుధన్ మేళ అనేది రైతులకు పశువుల పెంపకంపై లేటెస్ట్గా ఏవైతే ఈ పెంపకాలు ఉన్నాయో వాటిపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం తర్వాత అండి ఐఐటీలు ఐఐఎంలు మెడికల్ కోర్సులకు ప్రవేశ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇదే తరహా యొక్క స్కీమ్ కావచ్చు లేదంటే రూల్స్ను లేదంటే నిర్ణయాలను ఇలాంటి వాటిని సో ఇంతకుముందు యూపీ అంటే ఉత్తరప్రదేశ్ కూడా తీసుకొచ్చిందనమాట అలాగే ఎవరైతే ఈ యొక్క నీట్లు ఐఐటీలు ఐఐఎంలు మెడికల్ కోర్సులు చేస్తారో వాళ్ళకి ఉచితంగా కోచింగ్లు ఇచ్చే ప్రక్రియను తీసుకొచ్చింది ఇప్పుడు అదే తరహా తరహాలో గుజరాత్ కూడా ఆ నిర్ణయం తీసుకుందండి అంటే ఐఐటీలు ఐఐఎంఎల్లు మెడికల్ కోర్సులు ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళకి ఉచితంగా కో కోచింగ్ సెంటర్లు కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు గుజరాత్ గవర్నమెంట్ చెప్పింది ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ముఖ్యమంత్రి విజయ రూపాణి గారు ఈ ప్రకటన చేశారు ప్రొఫెషనల్ కోచింగ్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సహాయంతో కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి బడ్జెట్లో తొలిసారిగా ప్రత్యేక కేటాయింపులు కూడా జరిగాయని చెప్పారు ఈ సంస్థలు అహ్మదాబాద్ వడోదరా రాజ్కోట్ అలాగే సూరత్ అనే నాలుగు ప్రధాన నగరాల్లో మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఇంకొక విషయం కూడా ఏంటి అంటే ఇలానే అది ప్రతి అందరికీ కూడా ఉండదు లిమిటెడ్ సీట్స్ ఉంటే ఆ సీట్స్ లోపే మనము ఎవరైతే వాళ్ళకి ఎర్లోడ్ చేస్తారో వాళ్ళకి మాత్రం అవుతుంది రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అవ్వదు లేదా ఆ ప్రాంతంలో ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ప్రాంతంలో అందరికీ కూడా కుదరదు సో ఎవరైతే వాళ్ళని ఎంపిక చేస్తారో అది మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారా లేదా ఏ విధంగా ఎంపిక చేస్తారనేది ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు నెక్స్ట్ పదారండి ద్వైపాక్షిక సైనిక సంబంధాలను పెంపొందించుకునేందుకు ఏ దేశ రక్షణ మంత్రి సుహువుక్ మార్చ్ మార్చి ఇరవై ఐదు నుంచి అంటే రేపటి నుండి మార్చి ఇరవై ఏడు వరకు కూడా మూడు రోజులు భారత పర్యటన చేయనున్నారు అంటే ఆన్సర్ వచ్చేసి దక్షిణ కొరియా అండి ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి కావచ్చు అలాగే ఆఫ్ఘనిస్తాన్ మంత్రులు కావచ్చు ఇప్పటికే మన ఇండియాని త్రీ డేస్ విజిటింగ్ కంప్లీట్ చేసుకున్నారు ఇప్పుడు దక్షిణ కొరియా రక్షణ మంత్రి సుహ్ హుక్ మార్చ్ ఇరవై ఐదు నుండి మార్చి ఇరవై ఏడు వరకు కూడా మూడు రోజులు భారత పర్యటన చేస్తారనమాట ఇది ద్వైపాక్షిక సైనిక సంబంధాలను పెంచుకోవడం కోసం చేస్తున్నారు ఈ యొక్క పర్యటన సందర్భంగా సుహ్ మార్చ్ ఇరవై ఆరును భారత భారతదేశానికి చెందిన డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ని కూడా కలుస్తారు జనరల్ నారావని ఆర్మీ చీఫ్ అయిన రెండు వేల ఇరవై డిసెంబర్లో దక్షిణ కొరియాను కూడా సందర్శించారు గాంగ్వాన్ ప్రావిన్సీలోని ఇంజే కంట్రీలోని కొరియా పోరాట శిక్షణ కేంద్రము అలాగే డిజియన్స్లోని అడ్వాన్స్డ్ డిఫెన్స్ డెవలప్మెంట్ను అతను సందర్శించారు అయితే అతను ప్రస్తుతానికి ఓన్లీ రాజ్నాథ్ సింగ్ని అలాగే అజిత్ దోవల్ గారిని కలుస్తారని చెప్తున్నారు సో అజిత్ దోవల్ గారిని కలుస్తారా లేదనేది అఫీషియల్ సైడ్ కాదు కాకపోతే కొంతమంది అధికారులు చెప్పడం మాత్రం జరిగింది అంతే ఓకేనా సో ఇదిగా ఈ సోజ్ ఒక టోటల్ రివ్యూ కరెంట్ అఫైర్స్ మీకు నచ్చే అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మనకి ఎక్కువ చేద్దాం రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు దేశవ్యాప్తంగా ఎన్ని లక్షల సైబర్ సెక్యూరిటీ దాడులు జరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందంటే పదిహేను పాయింట్ ఐదు లక్షలు అలాగే సుప్రీంకోర్టు నలభై ఎనిమిదో సీజీగా ఎవరి పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోర్డు ప్రతిపాదించారంటే జస్టిస్ ఎన్విరమణ అలాగే భారతదేశాన్ని లీనియర్ ఎకానమీ నుండి సర్క్యులర్ ఎకానమీగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని కమిటీలను ఏర్పాటు చేయనుందంటే పదకొండు అండ్ ప్రపంచ షయోద దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చ్ ఇరవై నాలుగు అండ్ భారత రాష్ట్రపతి రాజ్యంలో ఏ ఆర్టికల్ ఇచ్చిన అధికారం ద్వారా సో కర్ణాటక హైకోర్టుకి ఇద్దరు అదనపు న్యాయమూర్తులు నియమించారు అంటే ఆర్టికల్ రెండు వందల ఇరవై నాలుగు క్లాస్ వన్ని ఉపయోగించుకొని సో నెక్స్ట్ వచ్చేసి కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి సంకల్ప అనే ప్రచారాన్ని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారంటే మధ్యప్రదేశ్ అండి అండ్ నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ బిల్ రెండు వేల ఇరవై ఒకటి పార్లమెంట్ ఆమోదించింది ఇది ఏ మంత్రిత్వ శాఖలోకి వస్తుందంటే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అండ్ అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ నూతన సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితిలో అయ్యారంటే ఆన్సర్ వచ్చేసి ఇస్తావా ఇస్తావాన్ కోవాక్స్ అండ్ ప్రజలకు పర్యాటక ప్రదేశాలను సందర్శించమని ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం దేకో ఆప్నా ప్రదేశ్ ప్రచారం అంటే అరుణాచల్ ప్రదేశ్ మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన ఏ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ను ప్రారంభించారు అంటే ఐసీజిఎస్ వజ్ర తర్వాత వచ్చేసి జంతువుల కోసం ఏ దేశంలో మొట్టమొదటి సారీ జంతువుల కోసం దేశంలో మొట్టమొదటి అంబులెన్స్ నెట్వర్క్ను ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏంటి అంటే సో ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వచ్చేసి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సర్జన్ జనరల్గా ఎవరు నియమితులు అయ్యారంటే ఆన్సర్ వచ్చేసి వివేక్మూర్తి తర్వాత వచ్చేసి ఏ రాష్ట్రం లేదు యూటీలో మొట్టమొదటి ప్రస్తుతాన్ని మేళను ప్రారంభించారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఐఐటీలు ఐఐఎంలు మెడికల్ కోర్సులకు ప్రవేశ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందంటే గుజరాత్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ అండి సో ద్వై ద్వైపాక్షిక సైనిక సంబంధాలను పెంపొందించుకునేందుకు ఏ దేశ రక్షణ మంత్రి సుహు మార్చి ఇరవై నుంచి మార్చి ఇరవై వరకు మూడు రోజులు భారత పర్యటన చేయనున్నారంటే దక్షిణ కొరియా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్